చాలా మంది కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు. వాటి వెనుక ఉన్న అసలు రీజన్స్ తెలియకపోయినా కూడా ఆ నమ్మకాలను పాటించకపోతే ఏదన్నా చెడు జరిగిద్దని నమ్ముతారు. సో అవన్నీ మూఢనమ్మకాలని నిరూపించడానికి నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నల్లపిల్లి ఎదురైతే చెడు జరిగిద్దని పూర్వకాలంలో రాత్రి వేళల్లో ప్రజలు అడవుల్లో ప్రయాణించేటప్పుడు ఎడ్ల బండుల్లో కిరోజిన్ ల్యాంప్ పెట్టుకుని ప్రయాణించేవాళ్ళు. ఆ టైంలో ఆ ఎడ్ల బండ్లకి చిరుతపులులు, నక్కలు, రాబందులు ఎదురుపడేవి. చీకట్లో ఆ జంతువుల కళ్ళు మెరిసేసరికి వాటిని చూసి ఎద్దులు భయపడేవి. అప్పుడు ఎడ్ల బండ్లను కాసేపు ఆపి విశ్రాంతి తీసుకుని ఎద్దులకు భయం పోయిన తర్వాత కదిలేవాళ్ళు. కొన్ని ఏళ్ల తర్వాత ఇదే ఒక మూఢనమ్మకంలా మారి నల్లపిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని అన్నారు. మంగళవారం కటింగ్ చేయించుకోకూడదని. పూర్వకాలంలో ఇండియాలో చాలా మంది రైతులే ఉండేవాళ్ళు. వారు ఒక వారం పాటు పొలాల్లో కష్టపడిన తర్వాత మండే రెస్ట్ తీసుకుంటారు. ఆ రోజున ఖాళీగా ఉంటారు కాబట్టి ఇళ్లను శుభ్రం చేసుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం లాంటి పనులు చేసేవాళ్ళు. సో ఇక ట్యూస్డే షాప్స్ కి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం మారిపోయి మంగళవారం హెయిర్ కట్ చేసుకోకూడదని అన్నారు. గొడుగు ఇంటి లోపల తెరవకూడదని మన పెద్దవాళ్ళు అంటారు. దీనికి ఒక సెన్సిబుల్ రీజన్ ఉంది. గొడుగులు హార్డ్ మెటల్ స్పోక్స్, గట్టి స్ప్రింగ్స్ తో తయారు చేయబడ్డాయి. అవి చాలా డేంజరస్. మన పక్కన ఎవరన్నా మనిషి పొరపాటును ఓపెన్ చేస్తే అది వాళ్ళకి తగిలి చాలా పెద్ద గాయం అవుతుంది. అందుకే మన పెద్దలు మన ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో ఉన్న వస్తువులకి ఏమీ కాకుండా ఉండటానికి ఇంట్లో గొడుగులు ఓపెన్ చేయొద్దని అంటారు. షాప్స్ ముందు మిరపకాయలు, నిమ్మకాయలు కలిపి వేలాడి తీయడం. పూర్వం అలక్ష్మి అంటే దురదృష్ట దేవత షాప్స్ కి బ్యాడ్ లక్ తీసుకొస్తుందని నమ్మేవాళ్ళు. ఆ దురదృష్ట దేవతను షాప్స్ లోకి ఎంటర్ కానివ్వకుండా 7 మిరపకాయలు, 1 నిమ్మకాయను కలిపి వాళ్ళ షాప్స్ ఎదురుగా కట్టేవాళ్ళు. ఆ దరిద్ర దేవత షాప్ దగ్గరికి వచ్చి తనకు ఇష్టమైంది తిని షాప్ లోకి ఎంటర్ కాకుండా తిరిగి వెళ్లిపోయిద్దని అనుకునేవాళ్ళు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఆ మిరపకాయలు, నిమ్మకాయ కలిపి కట్టడానికి ఉపయోగించే కాటన్ థ్రెడ్ వాటిల్లో ఉండే యాసిడ్ పదార్థాన్ని పీల్చుకుంటుంది. ఇక వాటి నుండి ఘాటైన ఒక స్మెల్ వస్తుంది. ఆ వాసన వల్ల పురుగులు, చీమలు షాప్స్ లోకి రాలేవు. ఇదే పూర్వకాలంలో యూజ్ చేసే సింపుల్ పెస్టిసైడ్. పగిలిన అద్దంలో మొహం చూసుకోకూడదని. పాత కాలంలో మిర్రర్స్ కాస్ట్ చాలా ఎక్కువ, లో క్వాలిటీ అండ్ ఈజీగా విరిగిపోయేవి. ఆ నెగ్లిజెన్స్ ని అవాయిడ్ చేయడానికి ఇలా కండిషన్ పెట్టారు. ఇంట్లో అద్దం పగిలితే 7 ఇయర్స్ బ్యాడ్ లక్ తీసుకొస్తుందని. రాత్రిపూట గోర్లు కట్ చేసుకోకూడదని. పూర్వం కరెంటు ఉండేది కాదు, సో సాయంత్రం తర్వాత అంతా చీకటిగానే ఉంటుంది. ఆ టైంలో మనం గోర్లు కట్ చేసుకుంటే వేలు కోసుకుంటుందేమోనని అలా చెప్పేవాళ్ళు. అందుకే మన పూర్వీకులు సాయంత్రం పూట షేవింగ్ చేసుకోకూడదని, గోర్లు కత్తిరించుకోకూడదని చెబుతుంటారు. సో పోను పోను ఈ విషయాన్ని మార్చేసి సాయంత్రం పూట గోర్లు కట్ చేసుకునేటప్పుడు ఏదన్నా తెగితే రక్తం కింద పడుతుంది. ఆ రక్తం కోసం దెయ్యాలు రాత్రిపూట మన ఇంటికి వస్తాయని మూఢనమ్మకంలా భావిస్తున్నారు. ముగ్గురు కలిసి సిగరెట్స్ వెలిగించుకున్నారంటే చచ్చిపోతామని కొందరు చెబుతుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఇది వరల్డ్ వార్ 1 కాలంలో పుట్టింది. నైట్ పూట ముగ్గురు కలిసి సిగరెట్ వెలిగించుకుంటే వాళ్ళ మధ్యలో ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఆ లైట్ దెబ్బకి ఎనిమీకి టార్గెట్స్ ఎక్కడున్నారో ఈజీగా తెలిసిపోతుంది. సో టార్గెట్స్ మీద బాంబు వేయడం లేదా గన్నుతో కాల్చడం లాంటివి చేసేవాళ్ళు. సో మీరు నిర్భయంగా ముగ్గురు కలిసి సిగరెట్స్ వెలిగించుకోవచ్చు. కానీ సిగరెట్స్ కాల్చారంటే క్యాన్సర్ వచ్చి మీ జీవితాంతం చస్తూ బతకాలి. గ్రహణం అప్పుడు బయటకు వెళ్ళకూడదని. కొంతమంది గ్రహణం అప్పుడు బయటకు వెళ్ళొద్దని, సూర్యుణ్ణి దెయ్యం మింగేస్తుందని అంటారు. ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ బయట తిరిగితే పుట్టే బిడ్డ వికలాంగునిగా పుడతారని నమ్మకం. దీని వెనుక ఉన్న ఫ్యాక్ట్, గ్రహణం టైంలో అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద డైరెక్ట్ గా పడతాయి. యువి రేస్ డేంజరస్ కాబట్టి ఆ టైంలో బయటకు వెళ్ళొద్దని చెబుతారు. ఇండియాలో మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ ని ఇంప్యూర్ అండ్ అన్క్లీన్ గా పరిగణిస్తారు. అందుకే వాళ్ళని వంటగదిలోకి, టెంపుల్స్ లోకి, ఇంటి లోపల ఉండే పవిత్ర స్థలాల్లోకి రానివ్వరు. కానీ దీని వెనుక ఉన్న రియల్ రీజన్, మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ ఆ టైంలో చాలా బ్లడ్ లాస్ అవుతారు. సో వాళ్ళు నీరసించిపోతారు. ఆ నీరసంలో వాళ్ళు పనులు చేయలేరు. అందుకే ఆడవాళ్ళని ఆ టైంలో ఎక్కడికి పోవద్దంటారు. పోను పోను దీన్ని మార్చేసి
మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ అపవిత్రమైన వాళ్ళని ఒక మూఢనమ్మకంలా చేశారు. చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరిచి ఉండకూడదని, చనిపోయిన వ్యక్తి కళ్ళు తెరిచి ఉంటే ఆ వ్యక్తి చుట్టూ తిరిగే ఆత్మను కళ్ళ ద్వారా తనతో పాటు తీసుకెళ్తుందని అంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్, చనిపోయిన వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడని తెలియజేయడానికి అలా మోస్తారు. మన ఇళ్లలోకి మూడు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గబ్బిలాలు ప్రవేశిస్తే ఆ కుటుంబంలోని వారి కోసం చావు ఎదురు చూస్తుందని చెబుతుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్, గబ్బిలాలు చాలా డేంజరస్. అవి గాని కరిచాయంటే భయంకరమైన డిసీజెస్ వస్తాయి. రాబీస్, ఎబోలా అనే భయంకరమైన డిసీజెస్ కూడా గబ్బిలాల నుండి వచ్చినవే. అప్పట్లో ఈ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ కూడా ఉండేవి కాదు. అందుకే అప్పట్లో ఇంట్లోకి గబ్బిలాలు ప్రవేశిస్తే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మటుకు దీని వెనుక ఉన్న అసలు రీజన్ తెలియక దీన్ని ఒక మూఢనమ్మకంలా భావిస్తున్నారు. మన మీద బల్లి పడితే బ్యాడ్ లక్ అని, మనిషి మీద బల్లి పడితే బ్యాడ్ లక్ అని కొంతమంది చెబుతారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్, బల్లులు విషప్రాణులు. అవి శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తమ శరీరం నుండి విషాన్ని విడుదల చేస్తాయి. అందువల్ల బల్లులు మనుషుల మీద పడినా పాలల్లో పడినా కలుషితం అవుతాయని అంటారు. 13 అన్లక్కీ నెంబర్ అని చాలా మంది నెంబర్ 13 అన్లక్కీ అని అంటారు. మూఢనమ్మకస్తులు నెంబర్ 13 ని బ్యాడ్ లక్ గా ఫీల్ అవుతారు. అందుకే చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్ 13 ని అవాయిడ్ చేయడానికి వేరే వేరే లేబులింగ్ పద్ధతుల్ని వాడుతుంటారు. అందుకే బిల్డింగ్స్ లో కూడా 13 అంతస్తుల బిల్డింగ్ మటుకు కట్టరు, కడితే 12 అంతస్తుల బిల్డింగ్ అన్నా కడతారు, లేదా 14 అంతస్తుల బిల్డింగ్ అన్నా కడతారు. ఇంకో విషయం, ఏదన్నా ఒక నెలలో ఫ్రైడే రోజు 13th డేట్ వస్తే ఆ రోజు మంచి రోజు కాదని చెబుతుంటారు. కానీ ఇది ఒక మూఢనమ్మకం. దీని వెనుక ఉన్న రీజన్, జీసస్ క్రైస్ట్ తను చనిపోయే ముందు చివరిగా తను తినేటప్పుడు తన చుట్టూ తనతో కలిపి 13 మంది ఉన్నారు. ఆ 13 మందిలో ఒకడు జీసస్ క్రైస్ట్ కి వెన్నుపోటు పొడిచాడు. అందుకే 13 అన్లక్కీ అని అంటారు. ఈ సంఘటన 13th ఫ్రైడే రోజు జరిగింది. ఆ రోజే జీసస్ క్రైస్ట్ కూడా చనిపోయాడు. ఈ చిన్న విషయం తెలియక దీన్ని ఒక మూఢనమ్మకంలా భావిస్తున్నారు. మనం దువ్వుకునేటప్పుడు జుట్టు రాలిపోవడం సహజం. ఆ రాలిన జుట్టును బయట డస్ట్బిన్ లో పడేయకుండా ఇంట్లోనే ఉంచితే ఆ ఇంట్లో గొడవలు మొదలవుతాయని అంటుంటారు. కానీ ఇది ఒక మూఢనమ్మకం. దీని వెనుక ఉన్న అసలు రీజన్, మీరు గాని రాలిన జుట్టును అలానే ఇంట్లో ఉంచితే మనం తినేటప్పుడు అది గాలికి ఎగిరి తినే కంచంలో పడిద్ది. అందుకే రాలిన జుట్టును జాగ్రత్తగా బయట డస్ట్బిన్ లో పడేయమంటారు. మన ఎడం కన్ను అదిరితే ఏదన్నా మంచి లేదా చెడు జరిగిద్దని అంటారు. మంచి లేదా చెడు అనేది జెండర్ లేదా మనం ఫాలో అయ్యే కల్చర్ మీద బేస్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక మూఢనమ్మకం. కన్ను అదరటం అనేది ఒక నార్మల్ విషయం. కంటి లోపల ఉండే కొన్ని మెకానిజమ్స్ వల్ల అప్పుడప్పుడు కళ్ళు అదురుతుంటాయి. ఈ విషయం డాక్టర్స్ ని అడిగితే చెబుతారు. సో కన్ను అదిరితే ఏదన్నా జరిగిద్ది అనేది ఒక మూఢనమ్మకం. ఫంక్షన్స్ అప్పుడు డబ్బులు చదివించడం, మ్యారేజ్ ఫంక్షన్స్ లో గానీ లేదా స్పెషల్ ఫంక్షన్స్ లో గానీ మీరు డబ్బులు చదివిస్తుంటారు. 116 వెయ్యి 116 చదివిస్తుంటారు. అలా చదివిస్తే మంచిదని చెబుతారు. ఎందుకంటే ఫర్ సపోజ్ 100 ఉందనుకోండి, అది 0లో ఎండ్ అవుతుంది. ఇది రౌండ్ ఫిగర్, కంటిన్యూటీ ఉండదు. ఇది ఎండింగ్ కి ఒక గుర్తు. న్యూలీ మ్యారీడ్ కపుల్ కి అలా రౌండ్ ఫిగర్స్ లో డబ్బులు ఇస్తే వాళ్ళ లైఫ్ ఎండ్ అవుతుందని, ఇలా కాస్త ఆడ్ నెంబర్ కలిగిన మనీ ఇచ్చామంటే వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతుందని అలా ఫంక్షన్స్ లో డబ్బులు చదివిస్తారు. లిచ్చని కింద నడవకూడదని, లిచ్చని కింద నడిస్తే చెడు జరిగిద్దని చాలా మంది చెబుతారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్, లిచ్చని కింద నడవడం అంత మంచిది కాదు. సేఫ్టీ కూడా తక్కువ. ఏ క్షణంలోనైనా అది మీద పడవచ్చు. అందుకని మన పెద్దవాళ్ళు లిచ్చని కింద నడవద్దని చెబుతారు. కాకులు మన పూర్వీకులని, శనిదేవునికి కాకి ఒక వాహనం అని అంటారు. మన పూర్వీకులకి మనం అప్పున్నామని, వాళ్ళు కాకులుగా ఉన్నారని, కాకులకు ఫుడ్ పెడితే అది మన పూర్వీకులకి ఫుడ్ పెట్టినట్లేనని చెబుతారు. కానీ దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. జయంతుడు ఇంద్రునికి కొడుకు. ఒకరోజు జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతకు గాయం చేశాడు. అప్పుడు రాముడు ఊరుకుంటాడా, జయంతునికి బాణం వేసి తన కంటికి గాయం చేశాడు. జయంతుడు తన తప్పును తెలుసుకుని క్షమించమని రాముణ్ణి అడిగాడు. అప్పుడు రాముడు తనని క్షమించి కాకులకు పెట్టే అన్నం పూర్వీకులకు చేరుతుందని దీవించాడు. అందుకే కాకులకు అన్నం పెడితే అది మన పూర్వీకులకు చెందుతుందని చెబుతారు. సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదని, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లును ఊడిస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్లిపోతుందని కొందరు అంటుంటారు. కానీ రియల్ ఫ్యాక్ట్ మటుకు పూర్వకాలంలో కరెంటు ఉండేది కాదు. సన్సెట్ తర్వాత చీకటి ఉంటుంది. ఒక చిన్న లైట్ ల్యాంప్ తో ఎక్కడన్నా ఇంటి లోపల పడి ఉన్న బంగారు ఆభరణాలను గుర్తించలేము. సో అవి కనపడక డస్ట్ తో పాటు చిమ్మేస్తారని, అందుకే సన్సెట్ తర్వాత ఇల్లు ఓడ్చకూడదని చెబుతారు.
దేవుడు ముందు జంతువులను బలివ్వడం. అప్పట్లో ఏ రీజన్ లేకుండా ఒక ప్రాణిని చంపి తినలేం కాబట్టి ఇలా దేవుడి పేరు చెప్పి వాటిని చంపి తింటుంటారు. సో ఫ్రెండ్స్, మన బ్రెయిన్ లో ఒక వీక్ పార్ట్ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా చెప్పి అది ఫాలో అవ్వకపోతే చెడు జరిగిద్దని చెబితే చాలు, మన బ్రెయిన్ లో ఉండే ఆ వీక్ పార్ట్ దాన్ని గట్టిగా గుర్తుంచుకుంటుంది. దాని అసలు రీజన్ తెలిసినప్పుడే మన బ్రెయిన్ లో ఉండే వీక్ పార్ట్ ఫ్రీ అవుతుంది. సో మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్ లో ఉండే వీక్ పార్ట్ స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెడుతుంది. మీరు మూఢనమ్మకాలను వదిలేయాలంటే మీ బ్రెయిన్ లో భయం అనే వర్డ్ ని తొలగించండి. భయం అనేది నిజం కాదు, అది మీ ఆలోచనల ద్వారా క్రియేట్ చేసిన ఒక వస్తువు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.